హనుమాన్ సినిమా జనవరి 12వ తారీఖున విడుదలైంది. అంటే ఫిబ్రవరి 11వ తారీఖుతో సరిగ్గా 4 రోజులు పూర్తయిపోయింది. మరి ఈ 31 రోజుల్లో హనుమాన్ సినిమాకు వచ్చిన కలెక్షన్ ఎంత, ఈ సినిమాకు ఏరియల వారీగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎంత, అదే సమయంలో ఇప్పటి వరకు ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన లాభం ఎంత, ఫైనల్గా ఈ సినిమాకు ఇంకా 20 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. హనుమాన్ సినిమాకు నైజం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల 15 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఈ సినిమాను తెలంగాణలో మైత్రి మూవీ మేకర్స్ వల్లే కొనుగోలు చేశారు. ఈ సినిమాకు మొత్తం మీద ఇప్పటివరకు 39 కోట్ల 2 లక్షల రూపాయల కలెక్షన్లు తెలంగాణ మొత్తం మీద అన్ని థియేటర్ల నుంచి వచ్చాయి. అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది. అదనంగా ఈ సినిమానుకున్న మైత్రి మూవీ మేకర్స్ వరకు ఏకంగా 31 కోట్ల 87 లక్షల రూపాయల లాభం అయితే వచ్చిందనమాట. ఇది చాలా గ్రేట్. ఇప్పటికే 4.5 రెట్ల లాభం వచ్చేసింది. లాంగ్ రన్లో తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడికి ఏకంగా 5 రెట్ల లాభాన్ని అయితే కళ్ళ చూడటం గ్యారంటీ. ఇక సీడెడ్ అంటే రాయలసీమ జిల్లాల విషయానికి వద్దాం. రాయలసీమలో హనుమాన్ సినిమాకు 4 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. అయితే ఇదే రాయలసీమలో 4 రోజుల్లో ఈ సినిమాకు 11.56 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టేసి అదనంగా ఈ సినిమానుకున్న రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా 7.56 కోట్ల లాభం అయితే ఇప్పటికే వచ్చిందన్నమాట. ఇక రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి ఈ సినిమాకు 9.50 కోట్ల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే మొత్తం 31 రోజుల్లో ఈ సినిమాకు ఉత్తరాంధ్రలో 11.98 కోట్ల, తూర్పుగోదావరి జిల్లాలో 8.05 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5.19 కోట్ల, గుంటూరులో 6.33 కోట్ల, కృష్ణా జిల్లాలో 4.62 కోట్ల, నెల్లూరులో 2.49 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అంటే మొత్తం మీద ఈ అన్ని ఏరియాల్లో కలిపి 38.66 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టేసి అదనంగా ఈ ఏరియాలన్నింటిలో కలిపి ఏకంగా 29.16 కోట్ల లాభం అయితే ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు వచ్చేసిందన్నమాట. ఇక మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ మొత్తం మీద ఈ సినిమాకు ఇప్పటివరకు 39.02 కోట్ల కలెక్షన్లు వస్తే ఏపీ అంతా కలిపి ఈ సినిమాకు 31 రోజుల్లో 50.22 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అంటే తెలంగాణలో కంటే ఏపీలోనే ఈ సినిమాకు 11 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయన్నమాట. ఇక ఓవరాల్గా చెప్పుకుంటే ఏపీ ప్లస్ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు కలిపి హనుమాన్ సినిమాకు 20.65 కోట్ల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. అయితే ఈ సినిమాకు మొత్తం 31 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 89.24 కోట్ల షేర్ రాగా 147.95 కోట్ల గ్రాసును ఈ సినిమా కలెక్ట్ చేస్తుందన్నమాట. సో తెలుగు రాష్ట్రాల్లో 20.65 కోట్ల పెట్టుబడి పెడితే ఏకంగా 89.24 కోట్ల కలెక్షన్ వచ్చాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఏకంగా 68.59 కోట్ల లాభం అయితే వచ్చిందన్నమాట. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్లస్ హిందీ రాష్ట్రాలు ఈ ఏరియాలన్నింటిలో కలిపి 5 కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు. అయితే ఈ ఏరియాలన్నింటిలో కలిపి ఈ సినిమాకు 31 రోజుల్లో ఏకంగా 37.45 కోట్ల కలెక్షన్ వచ్చాయి. అంటే ఏకంగా 32.45 కోట్ల లాభం అయితే ఈ ఏరియాల్లో వచ్చిందన్నమాట. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పటిదాకా ఈ సినిమాకు ఓవర్సీస్లో 28 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చాయి. అంటే ఏకంగా 24 కోట్ల రూపాయల లాభం అయితే ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిందన్నమాట. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా 24 కోట్ల రూపాయల లాభాన్ని పొందారంటే మామూలు మాటలు కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 29.65 కోట్ల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి 31 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమాకు ఇప్పటి వరకు అంటే 31 రోజుల్లో ఏకంగా 154.69 కోట్ల షేర్ కలెక్షన్ వచ్చాయి. అలాగే 305 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది. అంటే పెట్టిన పెట్టుబడిని ఎప్పుడో తిరిగి రాబట్టింది. అదనంగా ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా 124.19 కోట్ల లాభం అయితే హనుమాన్ సినిమా తెచ్చిపెట్టిందన్నమాట. ఓ చిన్న సినిమా ఈ రేంజ్లో లాభాలను తెచ్చిపెట్టడం అయితే ఇటీవల కాలంలో లేనేలేదు. హనుమాన్ సినిమా ఈ అరుదైన రికార్డును క్రియేట్ చేస్తుందన్నమాట. సో మొత్తం మీద చూసుకుంటే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు, హిందీ డిస్ట్రిబ్యూటర్లు ప్లస్ నైజం డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా ద్వారా భారీగా లాభపడ్డారన్నమాట. ఇవి హనుమాన్ సినిమా 31 రోజుల కలెక్షన్ల లెక్కలు. ఇక మరో విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ సినిమాకు 154.69 కోట్ల షేర్ కలెక్షన్ వచ్చాయి. అలాగే 305 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకు ఇప్పటికీ ప్రతిరోజు 40 నుంచి 50 లక్షల రూపాయల లోపు షేర్ కలెక్షన్లు వస్తున్నాయి. అలాగే 80 నుంచి 90 లక్షల రూపాయల లోపు గ్రాస్ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమాకు మరింత లాంగ్ రన్ ఉండే ఛాన్సులు లేకపోలేదు. 300 థియేటర్లలో ఈ సినిమా 4 రోజులను పూర్తి చేసుకుంది. కనీసం 100 థియేటర్లలో అయినా 50 రోజుల పాటు ఈ సినిమా ఆడుతుంది అనుకుంటే మొత్తం మీద ఈ సినిమాకు అటు ఇటుగా 325 నుంచి 330 కోట్ల రూపాయల వరకు గ్లాస్ కలెక్షన్లు వచ్చే ఛాన్సులు అయితే తప్పకుండా ఉన్నాయి. అయితే ఇది కేవలం భారత్కు అలాగే ఇప్పుడు రిలీజ్ అయిన వర్షన్లకు సంబంధించిన లెక్కలు. ఈ సినిమాను విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తామని మొదట్లోనే ఈ సినిమా నిర్మాత ప్రకటించారు. సో ఆ ప్రాసెస్ కనుక పూర్తయి విదేశీ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయితే తప్పకుండా 500 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు రావడం పక్కా.
మరి ఆ విదేశీ భాషల వెర్షన్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏమిటో అన్నది మాత్రం చూడాల్సి ఉంది. ఇదండి హనుమాన్ సినిమా కలెక్షన్ లెక్కల గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.